हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, इंका मन चैनल एवरना सब्सक्राइब చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎంతంది బ్రో, సాంగ్స్ రాజు రామచరణ్ గారి మూవీ చూసారు? సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ అన్న, వైబ్స్ మాత్రం తెప్పించేశాడు రామచరణ్, సూపర్. పట్టుముడేన్ల కిందట అయినా కూడా ఇప్పుడైనా కూడా సినిమా సినిమానే, ఆరెంజ్ సినిమా ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళ కూడా ఆ సాంగ్స్ ని బీట్ చేసేసి నా సినిమా బ్లాక్ సూపర్ నా బ్లాక్ ఆ సాంగ్స్ ని బీట్ చేసేసి ఆ సాంగ్స్ ని బీట్ చేసేసి రాదు రాలేదు ఆ సాంగ్స్ ఇంకా 10 ఏళ్ళైనా ఇలాగే ఇంటాము థియేటర్ కేసా చూస్తాము ఆరెంజ్ సాంగ్ బ్రెంచ్ నచ్చిన సాంగ్ ఆరెంజ్ కేక ఇదేదో 10 ఇయర్స్ తర్వాత వచ్చింది సినిమా ఫస్ట్ సినిమా చూసి వచ్చినట్టుంది అదే ఫీల్ అదే సాంగ్ బ్లాక్ బస్టర్ జై సలాం జై సలాం ముందుగా అన్నయ్య రామ్ చరణ్ కి హ్యాపీ బర్త్డే ఆరెంజ్ సినిమాని మళ్ళీ మళ్ళీ కొత్తగా చూసినట్టుంది చాలా సంతోషంగా ఉంది అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య లవ్ యూ సో మచ్ ఆరెంజ్ సినిమా రిలీజ్ చేసినందుకు నాగబాబు గారికి చాలా థ్యాంక్స్ అలాగే గేమ్ చేంజర్ మూవీతో ఆస్కార్ కాదు వరల్డ్ వైడ్ రికార్డ్ బద్దలు కొడుతున్నాం హ్యాపీ బర్త్డే చరణన్న థ్యాంక్ యూ ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఆరెంజ్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంది ఆ సాంగ్ కోసమే వచ్చింది ఇదంతా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఇట్లాంటి సాంగ్స్ మళ్ళీ రావు మెయిన్ గా హరీష్ రాజు గారికి థ్యాంక్స్ ఇస్తున్నాం ఇట్లాంటి సాంగ్స్ ఇచ్చినందుకు మళ్ళీ ఇట్లాంటి సినిమా మళ్ళీ రాజు రామ్ చరణ్ లవ్ ఇంకో లవ్ స్టోరీ చూస్తే చూడాలని చాలా సంతోషంగా ఉంది ఎనీవే హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ ఆస్కార్ రేంజ్ ఇల్లాల్సిన సినిమా ఇది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్నయ్య థ్యాంక్ యూ ఆరెంజ్ నా ఏం చెప్పాలి నా మా దేవుని గురించి గుళ్ళో దేవుని అందరూ పూజిస్తారు మా దేవుని నేనే పూజిస్తాను ప్రతి రోజు గుడికి దేవుని చెప్పి దండం పెట్టుకుంటారు మా దేవునికి లేస్తా అని ఆయన ముఖం చూసి మా దేవుడు అంటే మాకు అతనే ఉంటది చరణ్ చేయొచ్చరణ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇంకొక 1 ఇయర్ ఉంటే మొత్తం రికార్డ్ గేమ్ చేంజర్ రే మా అన్న జాతిని పెళ్ళుతాం లే జై చరణ్ జై నిర్వహించారు ఇప్పుడు రీలీజ్ అయింది ఒకవేళ అప్పటికి అయింది అంటే మా ఏజ్ లేదు అప్పటికి అప్పుడు ఎందుకు ప్లాస్ అర్థం కావట్లేదు ఒకటి ట్రైనింగ్ కానీ కొరియోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ మీద కానీ అన్ని రకాలుగా చూసుకుంటే టాప్ నాచ్ ఉంది బట్ అప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం బట్ ఇప్పుడు నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ మామూలు సాంగ్స్ లేదు మ్యూజిక్ గా కన్సర్ట్ లాగా ఉంది ప్రతి ఒక్కరు సాంగ్ రిలీజ్ చేసి ఆందోళన పడుతున్నారు అన్నమాట ఇప్పుడు మీరు సినిమా మీరు చూశారు సెకండ్ హాఫ్ నుంచి ఏమైనా సినిమా చేశారా సాంగ్స్ ఓడేశారు సాంగ్స్ ఓడేశారు ఎంత రేస్ పోయింది నా హాలు ఎంత రేస్ పోయింది హాలు ఈడ కాదు ఆస్కార్ అవార్డు కొట్టాలా బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు కొట్టాలా జై చరణ్ జై అప్పుడే రావాల్సింది కాదు అప్పుడే రావాల్సిన సినిమా కన్నా ఇప్పుడే రావాల్సిన సినిమా ఇప్పుడులో వచ్చిందంటే రికార్డులు బ్రేక్ అనా వాళ్ళు అనేసి నెంబర్ 1 రామ్ చరణ్ టేక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై పాస్టార్ మన కలిసి ఎందుకు అందరూ అన్న అందరూ రామ్ చరణ్